అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం ఎండోస్కోపీ గురించి తెలుసుకుందాము ఎండోస్కోపీ చాలా రకాలు ఉంటాయండి ఈ వీడియోలో మనం అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ఎండోస్కోపీ గురించి తెలుసుకుందాము ఈ అప్పర్ జిఏ ఎండోస్కోపీని ఈజీడీ కూడా అంటూ ఉంటాము అంటే ఈసోఫెగో గ్యాస్ట్రో డియోడోనోస్కోపీ అంటామండి జనరల్గా ఈ అప్పర్ గ్యాస్ట్రో ఇంటర్నల్ ఎండోస్కోపీ అనేది ఎవరికైతే ఆహార ఆహారనాళము లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బంది ఉంటుందో వారిలో అడ్వైజ్ చేస్తూ ఉంటారు అంటే ఎవరికైతే సివియర్గా స్టమక్ ఎక్ ఉండడం కడుపు నొప్పి లేదా స్టమక్లో అల్సర్స్ ఉండడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ డిసీజ్తో బాధపడేవారిలో క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో అలాగే వాంతులు విరోచనాలు బ్లడ్ అనేది వాంతులు విరోచనాల్లో ఉండడం లేదా గాబర్ అవ్వడం సడన్గా బరువు తగ్గిపోవడం రక్తహీనత ఉండడం అలాగే లివర్ అంటే కాలేయం గాల్ బ్లాడర్ పిత్తాశయానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో అలాగే ఫారెన్ బాడీ అబ్స్ట్రక్షన్స్ కాయిన్స్ కానివ్వండి పిన్స్ కానివ్వండి ఆహార నాళంలో జీర్ణ వ్యవస్థలో ఇరుక్కున్నప్పుడు వీటిని రిమూవ్ చేయడానికి కూడా ఎండోస్కోపీ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి ఈ ఎండోస్కోపీ చేయించుకునే వాళ్ళు ఓవర్నైట్ ఫాస్టింగ్ చేయాలి అంటే మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఎటువంటి ఆహారం తినకూడదండి అలాగే వాటర్ కూడా రెండు గంటల ముందు వరకు ఏమీ తీసుకోకూడదు ఎవరైతే డయాబెటీస్ అంటే షుగర్ ఊపిరితిత్తుల సమస్యలు హార్ట్ ప్రాబ్లం ఉన్నారు ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకొని ఎండోస్కోపీ చేయించుకోవాల్సి వస్తూ ఉంటుందని ఇప్పుడు మనం ఈ అప్పర్ జీఐ ఎండోస్కోపీ ఎలా చేస్తారో తెలుసుకుందామండి ఎండోస్కోపీ చేసే ముందు లోకల్ ఎన్సీషియా అనేది నోటిలో స్ప్రే చేస్తారండి ఇలా స్ప్రే చేయడం వల్ల నోరు అనేది నంబైపోతూ అయిపోతూ ఉంటుంది అంటే ఎటువంటి స్పర్శ అనేది తెలియదండి ఈ లోకల్ అన్సిష స్ప్రే చేసిన తర్వాత మౌత్ గార్డ్ అనేది పెడతారు ఆ తర్వాత ఎండోస్కోప్ అనే ఎక్విప్మెంట్ తీసుకుంటారండి ఎండోస్కోప్ అనేది చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది ఈ ట్యూబ్కి ఒక కెమెరా అనేది అటాచ్ అవుతూ ఉంటుందండి అలాగే ఈ ఎండోస్కోప్ అనేది టీవీకి కనెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఎండోస్కోప్ జనరల్గా నోటి నుంచి పంపిస్తూ ఉంటారండి ఈ ఎండోస్కోప్ అనేది ఇసోఫెగస్ అంటే అన్నవాహిక గ్యాస్ట్రిక్ స్టమక్ అలాగే డియోడినం ఆంధ్ర మూలంలో ఏదైనా ఇబ్బంది ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ఎండోస్కోప్ అనేది వీటిలో పాస్ చేస్తూ ఉంటారండి ఈ ఎండోస్కోపీకి జనరల్గా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుందండి ఈ ఎండోస్కోపీ వలన ఎటువంటి రిస్క్ అయితే ఉండదు కానీ కొందరిలో ఎండోస్కోపీ చేసిన తర్వాత కడుపు ఉబ్బరం ఉండడం గ్యాస్ ఫామ్ అవ్వడం అలాగే గొంతు నొప్పి ఉండడం ఇలాంటి లక్షణాలు అనేవి కొందరిలో వస్తూ ఉంటాయి జనరల్గా ఎండోస్కోపీ తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి అరగంట తర్వాత మీరు లిక్విడ్స్ వాటర్ కానివ్వండి కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు గంట తర్వాత మీరు నార్మల్గా తినొచ్చు అండి ఎండోస్కోపీ కాస్ట్ అనేది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటూ ఉంటుంది ఇది అండి కంప్లీట్గా ఎండోస్కోపీ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ